కామారెడ్డి జిల్లా తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి శారదామాత దేవాలయంలోని ఆలయ పూజారి సతీష్ పండే ఆధ్వర్యంలో శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ రామచంద్రస్వామి వారి సహస్ర తులసీనామం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ఆలయ పూజారి సతీష్ పండే మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ శారదామాత అభయాంజనేయస్వామి గణపతి దేవాలయంలోని 1000 తులసి 1000 సహస్ర స్తోత్రములతో అర్చనలు భజనలు నిర్వహించామన్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి పవిత్రతను పురస్కరించుకుని ఉదయం నుండి భక్తులు బారులు తీరి మొక్కులు తీర్చుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ఆది మధ్యాంత రహితుడైనటువంటి ఆది నారాయణుడైనటువంటి దశావతార స్వరూపంగా వెలుగుతున్నటువంటి శబరిమల రామచంద్ర స్వామి సనాతనంగా హౌసింగ్ బోర్డు కాలంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి శారదాంబ ఆదిశంకరాచార్య విద్యా గణపతి దేవాలయంలో 25 ఏళ్లుగా ప్రతి రామనవమి ఉత్సవాలు అందుకుంటూ ఉత్సవ మూర్తులు చక్కగా విరాజమానంగా ఇక్కడ వెలుగుతున్నాయి. అటువంటి ఈ రామ పట్టాభిషిక్తు అయినటువంటి రామచంద్ర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష కాలని భక్తులందరితో అభిషేచనము 1000 నామములతో 1000 నామములతో 1000 తులసీదళములతో చక్కగా స్వామివారికి అర్చనా కార్యక్రమము భజన సంకీర్తన స్వామివారి సేవలో భక్తులందరూ కూడా ఆ రామనామములో తులపూపుతూ హాయిగా ఆనందంగా ఆ ఉయ్యాలలో వీళ్ళందరూ ఆ రామనామము ఉయ్యాల గాలిలో వీళ్ళందరూ కూడా చాలా సేవిస్తూ స్వామివారి